పరిశుద్ధులైన వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. క్రీస్తు రాకడ ధ్వని అనేటువంటి ఈ కార్యక్రమం ద్వారా మరలా మిమ్మల్ని దర్శించడానికి ప్రభు మనకు దయచేసిన మంచి సమయాన్ని బట్టి కూడా నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈరోజు మీ ముందుకి నేను ఒక ముఖ్యమైనటువంటి వర్తమానాన్ని తీసుకురావడం జరిగింది. సో ఈ వర్తమానాన్ని మనము కొంతసేపు క్రీస్తునందు భయభక్తులతో శ్రద్ధతో ఈ వాక్యాన్ని వినాలని ప్రభువునందు వింటున్న వారికి తెలియజేస్తున్నాను. ముందుగా ఒక వాక్య భాగం చూద్దాము. ప్రకటన గ్రంథము 22:12. ప్రకటన గ్రంథము 22:12 ఇలా రాయబడి ఉంది. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాణి క్రియ చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది అని లేఖనంలో దేవుడు యోహాను ద్వారా మాట్లాడుతున్నాడు పద్మాసు ద్వీపంలో. ఈ వచనం ద్వారా మనము చాలా లోతైనటువంటి విషయాలను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రియమైన వారలారా, ఈ వాక్య భాగాన్ని కనుక మనం చూసినట్లయితే దీనికంటే ముందుగా బైబిల్ చదివేటప్పుడు మనము ఎలా చదవాలి అని అంటే అది ఎవరికో వేరే వాళ్ళకి చెందుతుంది అన్న భావనతో ఏ రోజు కూడా వాక్యాన్ని చదవకూడదు. బైబిల్లో ఏ లేఖనాన్ని నువ్వు చదువుతున్నా కూడా దేవుడు అది నీకు లేదంటే నాకు ఇండివిజువల్గా పాయింట్అవుట్ చేస్తున్నాడని మనం చదవాలి. ఎందుకంటే మన యొక్క వ్యక్తిగత మేలు కోసము, మన అంతరంగ మార్పు కోసమే దేవుడు ఈ లేఖనాలన్నింటినీ వ్రాయించాడు. కాబట్టి ప్రతి మానవ జాతికి, మానవుడు అనబడిన ప్రతి వాడికి కూడా ఈ లేఖనంలో వ్రాయబడిన వచనాలు ఖచ్చితంగా సరిపోతాయి. సో ఈరోజు వాక్యం వింటున్న నీకు లేదా ప్రకటిస్తున్న నాకు, మన ఇద్దరికీ కూడా ఈ లేఖనం అనేది చాలా స్పష్టంగా సరిపోతుంది. ఇది నాకు సరిపోదని లేదంటే నేను ఈ వాక్యం కిందకి రాదని అన్యులు అనుకోవచ్చు, లేదా దేవుణ్ణి ఎరగనటువంటి వారు అనుకోవచ్చేమో, కానీ అయినంత మాత్రాన అది అసత్యం. ఈరోజు వాక్యం వింటున్న నీవు నేను మనిద్దరము కూడా ఈ వాక్యం యొక్క పరిపాలన కిందకి వస్తాం. కాబట్టి ఈ వాక్యము నిన్ను గురించి, నన్ను గురించి ఏదైతే మాట్లాడుతుందో దాన్ని చాలా స్పష్టంగా మనలో ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. ఇక్కడ చూసినట్లయితే యేసుక్రీస్తు అంటున్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని ప్రభువు చాలా స్పష్టంగా చెప్పినట్టు జరిగింది. ఈ త్వరగా వచ్చుచున్నాను అనేటువంటి మాట దేనికి చెందుతుంది అంటే యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడికి చెందుతుందని చాలా క్లియర్గా మనకి అర్థమవుతుంది. అయితే ఇది ఎప్పుడు చెప్పాడు? ప్రవక్త అయినటువంటి యోహాను లేదా యేసు క్రీస్తు యొక్క శిష్యుడైన యోహానికి పద్మాసు ద్వీపంలో ఉన్నప్పుడు ఆయన చెప్పడం జరిగింది. అప్పటికి బహుశా ఒక 100 సంవత్సరాల కాలమే అయి ఉంటుంది. ఆ కాలంలోనే యేసు ప్రభు కడవరి కాలాన్ని ఉద్దేశించి లేదా ఈ కాలంలో ఉన్న నిన్ను నన్ను ఉద్దేశించి చెప్పినటువంటి మాట ఏంటంటే, నేను త్వరగా రాబోతున్నాను. యేసుక్రీస్తు త్వరగా వస్తున్నాడు అనేటువంటి మాట అన్యులకు గనక చెప్పినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు పరిహాసం చేస్తారని, దాన్ని బట్టి వాళ్ళు వెక్కిరిస్తారని కూడా బైబిల్ చాలా క్లియర్గా చెప్పింది. మరి వెక్కిరించే వాళ్ళు ఎవరు అన్నట్లయితే, ఆయన రాడన్న ఉద్దేశం కలవాళ్ళై ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు జీవిస్తూ దీనిని గురించి ప్రశ్నించేవాడు లేడు అనేటువంటి వారే దేవుని యొక్క రాకడను వెక్కిరించేటువంటి వాళ్ళు. ఈరోజు వాక్యాన్ని వింటున్న నీవు కానీ ప్రకటిస్తున్న నా ద్వారా క్రీస్తు మాట్లాడుతున్న ఈ మాటల్ని మనం గమనించినట్లయితే, ఈ వాక్యాన్ని నువ్వు ఎంత సీరియస్గా తీసుకుంటున్నావు? యేసుక్రీస్తు తిరిగి వస్తాడు అని అన్నప్పుడు అందరికీ జరిగినట్లే నాకు జరుగుతుందిలే అన్న నిర్లక్ష్యంతో ఉన్నావో, లేదా నీ దేవుని ఎదుట నువ్వు నిశ్చయముగా నిలబడి నిన్ను గురించి నీవే లెక్క అప్పగెలిసినటువంటి ఒక కాలం ఉందని తెలుసుకోకపోతే మాత్రం ప్రియ సహోదరుడా, చాలా రకాలైన ఇబ్బందులకు మనం గురి కావాల్సి వస్తుంది. ఇక్కడ చూసినట్లయితే ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అని అంటున్నాడు దేవుడు. నీకు నాకు ఈ సంఘానికి ఈ ప్రపంచానికి దేవుడు చెప్పేటువంటి మాట ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. అయితే దేవుడు వస్తూ ఏమి తీసుకొని వస్తున్నాడో తన దగ్గర ఉన్నటువంటి వాక్యంలో మాట్లాడుతున్నాడు. ఆయన వస్తూ అంటున్నాడు ఇక్కడ, ప్రతి వానికి వాని క్రియ చొప్పున నేను సిద్ధపరిచిన జీతము నా దగ్గర ఉంది. చూడండి, దేవుడు ఈ లోకానికి తిరిగి వచ్చేటప్పుడు ఆయన మనలను తీసుకుపోయేటువంటి కారణంతో పాటుగా భూమి మీద మానవులు
లేదా దేవుడు సృష్టించినటువంటి ఈ మానవ జాతి ఏ పనులైతే చేసిందో దానికి ప్రతిఫలం ఇవ్వడానికి ఆయన నిశ్చయంగా ఈ లోకానికి తిరిగి వస్తున్నాడు అని చాలా స్పష్టంగా లేఖనం చెప్తుంది. దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే ప్రియులారా, భూమి మీద మనము చేసే ప్రతి పనికి కూడా దేవుడు మనకి తిరిగి జీతం అనేది ఇవ్వబోతున్నాడు. ఎందుకంటే ఎవరైనా ఏదైనా ఒక పని చేస్తే జీతానికే పనిచేస్తారు. అదే రీతిగా దేవుడు కూడా నీవు జీవించిన జీవిత విధానాన్ని బట్టి, నువ్వు మాట్లాడిన మాటలకి నీకు జీతం ఉంది, నువ్వు చేసిన పనికి జీతం ఉంది, నువ్వు చూసిన చూపులకి జీతం ఉంది. సో మానవులు ఈ రోజుల్లో మనం గమనించినట్లయితే ఒక రకమైనటువంటి స్వభావం అనేది మానవుల్లో ప్రవేశించింది. ఏంటంటే అది సొదొమ గొమొర్రా లాంటి లక్షణాలు, చెప్పాలంటే నోవాహు దినాల వంటి లక్షణాలు. నోవాహు దినాలలో లేఖనం చెప్పినట్లుగా ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు ప్రవర్తించారు. ఎవరూ వాళ్ళని ప్రశ్నించే హక్కులు లేవు, ఎవరూ వాళ్ళని మాట్లాడే హక్కులు లేవు. నోవాహు దినాలలో కానీ, చెప్పాలంటే లోతు దినాలలో కానీ మానవులు విచ్చలవిడిగా ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు ప్రవర్తించడం జరిగింది. మరి యేసు ప్రభు కూడా ఆయన చెప్పాడు, నేను తిరిగి వచ్చేటువంటి కాలము కూడా నోవాహు కాలం వలె ఉంటుంది, లోతు దినాల వలె ఉంటుందని చాలా క్లియర్గా చెప్పింది. ఒక్కసారి మనం గనక మనుషుల్ని గమనిస్తే, నా ఇష్టం వచ్చినట్లు నేను బ్రతుకుతాను, నాకు నచ్చినట్లుగా మాట్లాడతాను, నన్ను అడిగేవాడెవడు, నన్ను ప్రశ్నించేవాడెవడు అన్న భావనలో నేటి సమాజం వెళ్తూ ఉంది. భార్యని ఇబ్బంది పెట్టేటువంటి భర్తలున్నారు, తాగొచ్చి ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించే పురుషులున్నారు, భర్తను మోసం చేసి ఇష్టారాజ్యంగా ప్రవర్తించే భార్యలున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రియ సహోదరులారా, తల్లిదండ్రులకి ఎదురు తిరిగి నాకు నచ్చినట్టుగా నేను జీవిస్తాను అనేటువంటి వాళ్ళు కుమారులు కుమార్తెలు ఉన్నారు. తల్లిదండ్రులకు తెలియకుండా ఇష్టారాజ్యంగా ప్రవర్తించేటువంటి సంతానం నేటి దినాలలో ఉంది. మనం వీటన్నింటినీ గమనించి ఒకవేళ మనం కనుక అడిగితే, ఇది ఎందుకయ్యా నువ్వు ఇలా చేస్తున్నావు, ఇలా మాట్లాడకూడదు కదా, క్రైస్తవులు కావచ్చు అన్యులు కావచ్చు, ఇలా చేయకూడదు కదా, నువ్వు ఇలా ఉండకూడదు కదా అని అంటే, నాకు నచ్చినట్లుగా నేను చేస్తాను, నేను చెప్పే అధికారం నీకు ఎవడిచ్చాడు అనేటువంటి ప్రశ్నలు ఈరోజు మనము యవ్వనస్తుల్లో కానీ ఒక రకంగా వృద్ధుల్లో యవ్వనస్తులు అందరిలో మనం చూడొచ్చు. ప్రతి ఒక్కరు కూడా తమను తాము సొంత వారిగా, అంటే ఈ జీవితం నాది, నాకు నచ్చినట్టుగా నేను బ్రతుకుతాను, నన్ను అడిగే హక్కు ఎవడికి లేదు అని ఇష్టారాజ్యంగా అనుకునేటువంటి సమాజం మనం ఉన్నాం. అయితే ఇంకొక మాట కూడా మనం ముందుకేసినట్లయితే, గవర్నమెంట్స్ కూడా, గవర్నమెంట్లు ప్రభుత్వాలు అధికారాలు తాము అధికారంలోకి వచ్చిన తరువాత ఎవరినైతే పడద్రోయాలనుకుంటున్నారో నీతి న్యాయాలు మరచిన వారే వాళ్ళని పడద్రోయడానికి వెనుకాడటం లేదు, చంపించడానికి వెనుకాడటం లేదు, తమకు నచ్చిన శాసనాలను తీసుకురావడానికి వెనుకాడటం లేదు. ఈ రోజుల్లో ఉన్నటువంటి గవర్నమెంట్స్ కానీ లేదా మానవ జాతి మనం గమనిస్తే, రేపటి రోజున దీనికి నేను జవాబు చెప్పాలి, నేను మాట్లాడే ప్రతి మాటకి విమర్శ దినాన లెక్క చెప్పాలి, నన్ను సృష్టించిన వాణి ఎదుట నేను నిలిచి దీనికి నేను సమాధానం చెప్పాలి అని ఆలోచన చేసి గవర్నమెంట్స్ కానీ మనుషులు కానీ ఏమాత్రం కూడా ఆలోచించట్లేదు. కనుక ప్రియ సహోదరులారా, రాబోయేటువంటి ఉపద్రవంలో లేదా యేసుక్రీస్తు వచ్చినప్పుడు తిరిగి వచ్చే జీతంలో నీవు ఏ రకమైనటువంటి జీతాన్ని పొందబోతున్నావు? ఎందుకంటే దేవుడు నీతి జీవాన్ని ఇవ్వబోతున్నాడు, లేదా నిత్య కిరీటాన్ని, నిత్య జీవాన్ని ఇవ్వబోతున్నాడు, లేదంటే ఆయన విడిచి నిత్య నరకానికైనా వెళ్ళవలసి వస్తుంది. ఈ రెండు స్థలాలలో దేవుడు మనకి ఏదో ఒక జీతాన్ని ఇవ్వబోతున్నాడు. ఈరోజు వాక్యం వింటున్న నీవు, నేను చాలా సూటిగా ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఏంటి అని అన్నట్లయితే, దేవుడు తిరిగి వస్తే ఏ రకమైన జీతాన్ని నువ్వు పొందబోతున్నావు? ఈ కాలమంతా జీవించావు, నోటుకొచ్చినట్లుగా మాట్లాడావు, కంటికి నచ్చింది చూసావు, మనసుకు నచ్చింది చేసావు, నీకు నచ్చినట్లుగా ప్రవర్తిస్తూ ఎవరూ అడగలేదని అదే రీతిగా జీవించావు. అయితే నిన్ను ప్రశ్నించేటువంటి ఒకడు వచ్చి నీ ఎదుట నిలిచినప్పుడు, నీ సృష్టికర్త నీ ఎదుట నిలిస్తే ఏ రకమైనటువంటి జీతాన్ని నువ్వు పొందబోతున్నావని ఈరోజు ప్రియ సహోదరులైన మనలో ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు చాలామంది మనం గనక గమనించినట్లయితే, రహస్యంగా చేసేది ఎవరికీ తెలియదు అన్న భావనలో ఉంటారు. నేను చాటుగా చేశాను కదా, ఎవరికీ తెలియదు అన్న ఆలోచనలో ఉన్నారు. చూడండి, బైబిల్ ప్రకారంగా దేవుడు చెప్పిన మాట ఏంటంటే, రహస్యంగా మీరు ఏదైతే చేస్తారో దానిని వెలుగులో చూపిస్తాను, చీకట్లో ఏదైతే చేస్తారో దాన్ని బహిరంగంగా బయటకు తీసుకొస్తానన్నాడు దేవుడు. అయితే రహస్యంగా చేయబడిన వాటిని వెల్లడి చేసినప్పుడు, అంటే రహస్య ప్రార్థన జీవితాన్ని దేవుడు బయటకు తీసుకొస్తాడు, నాలుగు గోడల మధ్య ఎవరికీ తెలియకుండా చేసిన పాపాన్ని కూడా బయటకు తీసుకొస్తాడు, నాలుగు గోడల మధ్య జరిగిన దాన్ని బయటికి దేవుడు తెచ్చినప్పుడు ఏ రకమైన కార్యాన్ని నువ్వు చేస్తూ ఉన్నావు?
దేవుడు నీ రహస్యాన్ని బయటికి తెచ్చినప్పుడు నలుగురు నిన్ను చూసి గొప్పగా అనుకునేటువంటి లేదా దేవుని ఎదుట మెప్పు పొందే క్రియను చేసి ఉన్నావా, లేదా అవమానము నిందము కలిగేటువంటి కార్యాన్ని చేసి ఉన్నావా? ఏ రకమైన కార్యాన్ని చేసావనే దాన్ని బట్టి ప్రియ సహోదరుడా నువ్వు జీతాన్ని పొందబోతున్నావు. కనుక మనలో ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని చాలా స్పష్టంగా గుర్తుంచుకోవాలి. మరి అదేవిధంగా ప్రభు లేఖనంలో ఒక చోట మాట్లాడుతున్నాడు, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో మనం గనక గమనించినట్లయితే అక్కడ మనలో ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలవాలి. తన దేహముతో జరిగించిన ప్రతి క్రియ కూడా, అంటే ఈ దేహముతో భూమి మీద నేను చేసే ప్రతి క్రియను కూడా దేవుని సింహాసనం ఎదుట నిలవాలి. ప్రియమైన యవ్వనస్తుడా, ఇది యవ్వన కాలం కాబట్టి లోకమంతా విచ్చలవిడిగా ఉంది కాబట్టి నేను కూడా అలాగే జీవిస్తాను, లేదా ప్రియమైన తల్లి తండ్రి నేను పైకి వచ్చేసాను ఉన్నత స్థితిలో ఉన్నాను కాబట్టి డబ్బు ఉంది కాబట్టి అధికారం ఉంది కాబట్టి ఎలాగైనా ప్రవర్తిస్తాను, గవర్నమెంట్స్ నా ఇష్టం వచ్చినట్లుగా చట్టాలు చేస్తాను, ఇలా మానవుడు చేసే ప్రతి ఒక్క పని ఆ రోజు క్రీస్తు ఎదుట నిలవవలసిందే. అయితే క్రీస్తు ఎదుట నిలిచినప్పుడు వాక్యం ఏముంటుందో ఒకసారి మనం చూద్దాము. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో ఇలా రాయబడి ఉంది, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున, అంటే ఈ దేహంతో జరిగించిన వాటి నిమిత్తము, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, ప్రతి వాడు దాని ఫలమును క్రీస్తులో పొందాలి, లేదా క్రీస్తు వలన పొందాలి. మరి ఏ రకమైనటువంటి జీతము నీకు వస్తాదని నువ్వు నిర్ణయించుకున్నావు? చూడండి, లేఖనంలో చాలా క్లియర్గా దేవుడు ఇలా అన్నాడు, మోసపోకుడి దేవుడు వెక్కిరించబడడు. మోసపోవద్దు, దేవుణ్ణి ఏదో మోసం చేస్తున్నాము, దేవుణ్ణి ఏదో దాచిపెట్టి దేవుడికి తెలియకుండా చేస్తున్నామని అనుకోని అవసరం లేదు. ఎందుకంటే దేవుని యొక్క కళ్ళు భూ దిగంతాల వరకు వెళ్తున్నాయి. పాతాల మందు కూర్చున్నా ఆయన అక్కడ ఉంటాడు, గ్రహంలోకి ఎగిరిపోయినా ఆయన అక్కడ ఉంటాడు, చీకటి లోయలలో నువ్వు సంచరించిన దేవుడు అక్కడ ఉంటాడు. ఆయన కంటికి కనబడకుండా రహస్య స్థలాలలో దాగగలిగిన వాడు ఎవ్వడూ లేడు. కనుక ప్రియ సహోదరుడా, దేవుణ్ణి మనము మోసం చేయలేం. లేఖనం చాలా క్లియర్గా చెప్తుంది, శరీర సంబంధమైనటువంటి పంటను విత్తేటువంటి వాడు క్షయమైన దాన్నే కోస్తాడు, ఆత్మ సంబంధమైన పంటను విత్తిన వాడు నిత్య జీవాన్ని కోస్తాడు. మరి ఏ రకమైనటువంటి జీవితాన్ని, ఏ రకమైనటువంటి కార్యాలని నువ్వు ఈరోజు విత్తుతూ ఉన్నావు? ప్రియ సహోదరుడా, ప్రియమైనటువంటి వారలారా, రేపు ఆ ప్రభు ఎదుట నీతి కిరీటాన్ని మనం పొందాలంటే మన వ్యక్తిగత జీవితంలో వాక్యానుసారమైనటువంటి జీవితము, దేవుని యొద్ద నుంచి మేలుకరమైన ఫలాలు పొందేటువంటి జీవితాన్ని మనము చూపించవలసి ఉంటుంది. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించుకోవాలి, నేటి దినములలో ఉన్నటువంటి ప్రపంచాన్ని మనం గనక చూసినట్లయితే నశించిపోయేటువంటి ఈ లోకం మీద అత్యంత శ్రద్ధ గలవారై ఈ నశించిపోయే లోకంలో జీవనం కొరకు ప్రతి ఒక్కరు కూడా ఎంతో వేదనకరమైనటువంటి పోరాటాన్ని పోరాడుతూ ఉన్నారు. అంటే ఈ భూమి మీద జీవించడానికి మనము దేవుణ్ణి పక్కన పెట్టేశాం, ఈ లోకంలో బ్రతకడానికి ఉద్యోగాల కోసం కావచ్చు, వివాహాల నిమిత్తం కావచ్చు, కుటుంబాన్ని పోషించే విషయంలో, పిల్లలని నడిపించే విషయంలో, ఈ భూలోక సంబంధమైనటువంటి కార్యాలలో ప్రాముఖ్యమైనవిగా ఎంచుకొని నిత్యమైనటువంటి రాజ్యాన్ని పక్కన పెట్టినటువంటి క్రైస్తవ్యం ఈ రోజుల్లో ఎక్కువగా ఉంది. మరి ఈరోజు మనకి మనము ప్రశ్నించుకోవాలి, ప్రియ సహోదరుడా, దేవుని యొక్క రాజ్యంలో లేదా నువ్వు వెళ్ళేటువంటి నిత్య రాజ్యంలో ఎంతవరకు నువ్వు సంపాదన కలిగి ఉన్నావు? దేవుడు అంటున్నాడు, ఇక్కడ సంపద కోసము మీరు ప్రయాస పడకండి, అనగా ఇక్కడ తుప్పు పట్టిపోతుంది, దొంగలు దొంగిలిస్తారు. అయితే పరలోక రాజ్యంలో లేదా దేవుడు ఉండేటువంటి నివాస స్థానంలో ధనమును సమకూర్చుకోవడానికి ప్రయత్నించండి అన్నాడు. ఈరోజు నీవు కానీ నేను కానీ మరణిస్తే దేవుని యొక్క శాశ్వతమైన లోకంలో ఎంతవరకు నువ్వు సంపదను కలిగి ఉన్నావు ఎప్పుడైనా పరిశీలించుకున్నావా? ఈ నశించిపోయే లోకం మీదే అధిక శ్రద్ధ ఉంచి, నశించిపోయే లోకం మీదే ఇష్టానుసారమైన ఆలోచనలు పెట్టి ఈ పోరాటంలోనే మనము నలిగిపోతే, ఈ లోక సంబంధమైన కార్యాలను పొందడానికే మన మోకాళ్ళు అరిగిపోతే, పరలోక సంబంధమైన వాటిని పొందాలంటే ఇంకెంతగా మనము నలిగి అరిగిపోవాలి సహోదరులారా. కనుక క్రైస్తవులైనటువంటి వారికి
లేదా యేసు క్రీస్తుని విశ్వాసం ఉంచిన వారికి ప్రభునందు నేను చెప్పే హెచ్చరిక ఒక్కటే, ఈ లోకము అతి త్వరగా గతించిపోతుందని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. ఏలయనగా ఈ లోకపు నటన గతించిపోతుంది. గతించిపోయేటువంటి నటన అయినటువంటి ఈ లోకం కొరకు దేవుణ్ణి ప్రక్కన పెట్టి లోకం కొరకు ప్రయాసపడటం అంటే మనము కూర్చున్న కొమ్మను మనమే నరుక్కోవడం అవుతుంది. కనుక అటువంటి ఉపత్కర పరిస్థితుల నుంచి తప్పించుకోవాలంటే దేవుని యొక్క వాక్యాను సారంగా జీవిస్తూ ఆ లోక సంబంధమైన దేవుని రాజ్యంలో లేదా దేవుడున్న ఆ స్థానంలో ఎలాగో మనము ధనం సంపాదించుకోవాలని ఈ లోకంలో ప్రయాసపడాల్సి ఉంటుంది. కనుక దేవుడిచ్చేటువంటి జీతంలో ఏ రకమైనటువంటి ఫలాన్ని నువ్వు పొందబోతున్నావని మనలో ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించుకోవాలి. ఉదాహరణకి సొదొమ గొమొర్రాలను మనం తీసుకుంటే దేవుడు ఆది నుంచి అంతం వరకు ఎప్పుడూ మారలేదు. గుర్తుంచుకోండి, దేవుడు ఆదిలో ఎలాగ ఉన్నాడో ఇప్పుడు అంతంలో కూడా ఆయన అలాగే ఉంటాడు. నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉండేటువంటి దేవుడు ఆయన. ఆదిలో సొదొమ గొమొర్రాల కాలంలో పాపము చేసినప్పుడు వారిని విడిచిపెట్టలేదు. పేతురు కూడా అదే రాస్తాడు, ఆదిలో దేవదూతలు తమ ప్రధానత్వమును నిలుపుకొనక పాపము చేసినందువలన దేవుడు వారిని విడిచిపెట్టక కటిక చీకటి గల బెలములోనికి తోసి తీర్పునకు కావలి వరకు దోళ్ళని దాచి ఉంచాడని చెప్పడం జరిగింది. అంటే దేవదూతలైనా కావచ్చు, నరులైనా కావచ్చు, ఏ ఒక్క వ్యక్తినైనా సరే దేవుడు వదిలిపెట్టడని చాలా స్పష్టంగా లేఖనం చెప్తుంది. సొదొమ గొమొర్రాలు విచ్చలవిడిగా పాపం చేశాయి. సొదొమ గొమొర్రాల్లో చెప్తే విచ్చలవిడిగా స్వలింగ సంపర్కులు ఎక్కువయ్యారు, దేవుణ్ణి మర్చిపోయిన వారు ఎక్కువయ్యారు, బాధించువారు ఎక్కువయ్యారు. సో నేటి దినముల కాలాల వలె బలాత్కారమైన దినాలు ఆ దినముల్లో ఉన్నాయి. అయితే దేవుడు ఆ కాలాన్ని చూసి చూడనట్టుగా వదలలేదు. ఆ రోజుల్లో దేవుడు జరిగింది చూసి చూడనట్టుగా విడిచిపెట్టకపోగా దాని మీదకి అగ్ని గంధకాలు కురిపించి దానికి రావలసినటువంటి జీతాన్ని ఆయన ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మరి నోవాహు కాలంలో కూడా అది జరిగింది. నోవాహు కాలంలో కూడా జనులు తమకు నచ్చినట్లుగా, వారికి ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించారు. అంటే వారికి ఎవరు నచ్చితే వారితో వెళ్ళారు. లేఖనంలో చెప్పబడిన మాట, తమ మనస్సుకు నచ్చిన స్త్రీలను వివాహము చేసుకునిరి. దేవుడి యొక్క భయం అనేది ఆ లోకంలో లేదు. వాళ్ళకి ఎవరు నచ్చితే వాళ్ళతో వెళ్ళిపోయారు, ఎవరు నచ్చితే వాళ్ళతో జీవితాన్ని కొనసాగించారు. ఒక రకమైనటువంటి పద్ధతి అనేది ఏమీ లేకుండా జీవించారు. విచ్చలవిడిగా పాపము చేసినందువల్ల దేవుడు ఆనాటి కాలానికి జలప్రలయము అనేటువంటి జీతాన్ని దేవుడు ఇవ్వడం జరిగింది. సుధమ గుమర్రాలకి అగ్ని గంధకాలతో కూడిన మంటలను జీతంగా ఇచ్చాడు. సహోదరులారా, దేవుడు వీరినే కాదు, దావీదు తప్పు చేసినప్పుడు దావీదు దేవుణ్ణి కూడా వదలలేదు, సంసోను తప్పు చేసినప్పుడు సంసోను యొక్క పాపం అతన్ని పట్టుకోకుండా మర్చిపోలేదు. ఈరోజు ప్రభునందు సహోదరులారా, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేవుడు ఎప్పుడూ మారలేదు. వాళ్ళని విడిచిపెట్టని దేవుడు ఈరోజు నన్ను నిన్ను కూడా విడిచిపెట్టాడు. హెబ్రీలకు రాసిన పత్రికలో అంటాడు ప్రభు, ఏమనో తెలుసా సహోదరులారా, జీవము గల దేవుని చేతిలో పడటం అనేది చాలా చాలా భయంకరం. ఎందుకంటే ఒక శవం ముందు నువ్వు గట్టిగా మాట్లాడినప్పుడు ఆ శవము నీకు తిరిగి ప్రతీకారం ఏం చేయలేదు. ఈ రోజుల్లో చాలామంది అన్యులు యేసుక్రీస్తు మీద నిందలు వేస్తూ ఉన్నారు. చాలామంది యేసుక్రీస్తుకి వ్యతిరేకంగా పుస్తకాలు రాస్తూ ఉన్నారు, యేసుక్రీస్తుని వ్యతిరేకంగా దూషణలు ఆడుతూ ఉన్నారు. అయితే దేవుడు ఇప్పుడు ప్రత్యక్షమయ్యి మీరు నన్ను అనొద్దు అని ఆయన చెప్పడం లేదు. అందుకోసము దేవుడు లేడని, యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద అసలు లేడన్న ఉద్దేశంతో, వినడు ఆయన వినడు అన్న ఉద్దేశంతో నోటికొచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. అయితే దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, మనము పలికేటువంటి ప్రతి పలుకు, మనము చూసే ప్రతి చూపుకి దేవుడికి మనము లెక్క అప్పగించాలి. సో దేవునికి వ్యతిరేకంగా కఠినమైన మాటలు మాట్లాడిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా దేవుని ఎదుట సమాధానం చెప్పుకొని తీరాలి. చూడండి, ఆయన సజీవుడు, దేవుడు సజీవం గలవాడు, ఆయన జీవుడై ఉన్నాడు, ఆయన మానవులకు జీవాన్ని దానం చేసినవాడు. కనుక మనము మాట్లాడే ప్రతి మాట ఆయన వింటున్నాడు. మనం వేసే ప్రతి ప్రశ్నకి కూడా తగిన కాలంలో ఆయన జవాబు ఇస్తాడని చాలా స్పష్టంగా తెలుసుకోవాలి. సుధమ గుమర్రాలను ఆయన వదిలిపెట్టలేదు, ఆయన సజీవంగా ఉన్నాడు కాబట్టే దానికి ఇవ్వవలసిన ఫలితాన్ని ఇచ్చి తాను దేవుడనని నిరూపించుకున్నాడు. నోవాహు కాలంలో చూసి చూడనట్టు లేడు, ఆయన దానిని జలప్రలయంతో ముంచివేశాడు. ఈరోజు నిన్ను నన్ను కూడా ఇంతవరకు దేవుడు నడిపించుకొని వచ్చాడంటే, ఇంకను నీ పాపాన్ని సహిస్తున్నాడంటే నువ్వు మారు మనస్సు పొందాలని, ఆయన ఇవ్వబోయేటువంటి మంచి ఫలము
సభలో నువ్వు పారిభాగస్థుడు కావాలని నిన్ను సహించాడు, కానీ దేవుడు నీ పాపానికి ఆయన అవకాశం ఇచ్చినట్లు కాదు. కనుక సహోదరులారా, ఈ మనం కనుక గమనించుకున్నట్లయితే రాబోయేటువంటి క్రీస్తు అతి త్వరలో మన ముందుకు రాబోతున్నాడని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. లేఖనం మరి ఒక మాట కూడా చెప్పిందండి, ఈ యొక్క అన్యజనులకి యేసు ప్రభు వస్తున్నాడని చెప్పినప్పుడు వాళ్ళు ఈ లోక సంబంధమైన బాలింతని ఉదాహరణగా తీసుకొని దేవుడు మాట్లాడాడు. గర్భిణీ స్త్రీకి ఏం ప్రాబ్లం లేదు, నెమ్మదిగా ఉంది, ఆవిడ తిరుగుతూనే ఉంది అనుకున్నట్లుగా, అకస్మాత్తుగా గర్భిణికి ప్రసవ వేదన వచ్చినట్లుగా ఈ లోకం మీదకి మీరు అనుకోని గడియలో దేవుడు వస్తాడని చాలా క్లియర్గా మనకు చెప్పడం జరిగింది. అయితే నేటి దినాలలో అటు క్రైస్తవంలో కావచ్చు, అన్నిల్లో కావచ్చు, యేసుక్రీస్తు వస్తున్నాడు, మన యొక్క ప్రవర్తనను దిద్దుకోవాలి అని సిద్ధపడినటువంటి కన్యలు చాలా కొద్దిమంది మాత్రమే ఉన్నారు. మరి మీరు లేదా నేను ఏ గుంపులో మనం ఉన్నామో ప్రియ సహోదరుడా నిర్లక్ష్యం కూడదు. ఏ గుంపులో నువ్వు ఉన్నావు, యేసుక్రీస్తు తిరిగి వస్తున్నాడని తెలిసినా ఇంకను నిన్ను నువ్వు సిద్ధపరచుకోక పాపంలోనే కొనసాగిస్తూ ఉన్నట్లయితే తప్పకుండా దేవుని యొక్క ఉగ్రతకి మనము పాలిభాగస్థులం అవుతాం. అలా కాకుండా దేవుడు తిరిగి వస్తున్నాడని మనం ఆలోచన చేసి ఈ లోక సంబంధమైన కార్యాలలో తగుమాత్రం మాత్రమే మనము కలగజేసుకుని మనము వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేస్తే తప్పక మనము ప్రభు యొద్ద నుంచి మంచి ఫలాలను పొందుకుంటాం. కనుక ప్రియ సహోదరులారా, ఈ యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి మీకు ప్రభునందు ఈ కార్యక్రమం ద్వారా తెలియజేసేది ఒక్కటే, ఈ లోకాన్ని మనము చూడకూడదు. లోకము వైపు మనం చూస్తే అది మన యొక్క మనస్సుని డైవర్ట్ చేస్తుంది. ఇంకా ఎక్కువ కాలం జీవించినట్లుగాను, ఇంకా ఎంతో కాలం మేము బ్రతుకుతాము, ఇంకా ఎంతో కాలం ఈ లోకం ఉంటుందన్న భావనలో ఇక్కడే ఆస్తులు సమకూర్చుకొని ఈ లోక సంబంధమైన రాజకీయాల కోసము, ఈ లోక సంబంధమైన ఆస్తుల కోసము తమ జీవితాలను వాక్యాలను పణంగా పెట్టి లోక పోరాటంలో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. అయితే మన పౌరసత్వము పరలోకంలో ఉంది. ప్రియ సహోదరులారా, నీవు యేసు క్రీస్తునందు రక్షించబడిన వాడివిగా నీకు పౌరసత్వం పరలోకంలో ఉంది. అక్కడ నువ్వు శాశ్వతంగా ఉండబోతున్నావు. మరి శాశ్వతంగా ఉండబోయే ఆ లోకంలో నువ్వు పేదవాడిగానే మిగిలిపోతావా? అక్కడ నిత్యం ఉండేటువంటి ఆ లోకంలో ఏ ధన సంపాదన లేకుండానే అంతా ఇక్కడే ఖర్చు పెట్టేస్తావా నీ యొక్క బలాన్నంతా? కనుక సహోదరులారా, ఇలాంటి మోసపూరితమైనటువంటి పరిస్థితుల్లో ఉండక పరలోక రాజ్యంలో ధనమును సమకూర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. సో ఆ రీతిగా మనం గనక ప్రయత్నాలు ప్రారంభించినట్లయితే దేవుడు వచ్చే సమయానికి మన వ్యక్తిగత జీవితాలలో గొప్ప మార్పును మనము చూడగలం. ప్రకటన గ్రంథము 22:11 కూడా మనం ఒకసారి గమనించినట్లయితే దేవుడు చాలా స్పష్టంగా ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట, అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ప్రియ సహోదరులారా, ఈ లోకంలో హత్యలు చాలా అధికంగా జరుగుతూ ఉన్నాయి, మానభంగాలు విచ్చలవిడిగా జరుగుతూ ఉన్నాయి, గవర్నమెంట్ చేసే ఏ చట్టాలు కూడా మానవులని ఆ పాపం వైపు మళ్లించకుండా ఆపలేకపోతున్నాయి. ఉదాహరణకి గవర్నమెంట్ నిర్భయ చట్టం తీసుకొచ్చింది, అంటే స్త్రీల మీద అత్యాచారాలు చేసిన వారిని శిక్షించడానికి. అయితే ఆశ్చర్యకరంగా నిర్భయ చట్టం చేసిన తర్వాతనే మరింత అధికంగా మనం ఎన్నడూ వినంతగా వార్తల్లో అత్యాచారాల గురించి వింటూ ఉన్నాం. చెప్పాలంటే ఒక వావి వరసలు లేనటువంటి కాలము ఈ కాలంలో మనం జీవిస్తూ ఉన్నాం. వీటి గురించి దేవుడు అన్నాడు. చాలామంది అంటారు దేవుడు ఉంటే ఎందుకు ఇలా జరుగుతుంది, దేవుడు ఆపేయచ్చు కదా ఇలాంటివన్నీ. చూడండి, లేఖనం చాలా క్లియర్గా చెప్తుంది, అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగా ఉండనిమ్ము, పరిశుద్ధుడైన వాడు ఇంకను పరిశుద్ధుడే, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగా ఉండనిమ్ము అని చాలా వాక్యం క్లియర్గా చెప్తుంది. అయితే సహోదరులారా, మరి నువ్వు ఏ దిశగా ప్రయాణిస్తూ ఉన్నావు? పరిశుద్ధుడుగా ఉండి ఇంకను పరిశుద్ధుడుగా వెళ్తున్నావా, నీతిమంతుడుగా ఉండి ఇంకను నీతిమంతుడుగా వెళ్తున్నావా, లేదా అపవిత్రుడుగా ఉండి ఇంకను అపవిత్రుడుగా వెళ్తున్నావా? పాపం అనేది ఈ చివరి కాలంలో పరాకాష్ఠకు చేరుతుంది. మనుష్యులు తమ స్వాభావిక ధర్మాలను విడిచి దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాలను చేయడంలో, అంటే వాళ్ళు మర్చిపోతారు, దీనిని ప్రశ్నించేవాడు ఉన్నాడు, దీనికి జవాబు నేను చెప్పాలి, నాకు జీతం అనేది ఈ క్రియలకు రాబోతుంది అనేటువంటి పరిస్థితి ఈ కాలానికి మరుగైపోయింది. మరి అటువంటి కాలంలో ఉన్న నీవు నేను దేవునికి లెక్క అప్పగించాలని భయము గల వాళ్ళమై సహోదరులారా, ఈ వాక్యానుసారంగా మనము ప్రశ్నించుకొని
మన వ్యక్తిగత జీవితాలు పరిశీలన చేసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. ఇక్కడ అంటున్నాడు, అన్యాయం చేస్తున్నాడు, ఇంకను అన్యాయమే చేయనివాడిని, ఎందుకంటే నువ్వు ఎంత చెప్పినా కూడా వాడి కాలంలో వినడు. అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడిగా ఉంటాడు, ఉండనివ్వండి, వాడు ఎంత చెప్పినా వినడు. నేటి దినాలలో యేసుక్రీస్తుకి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు అధికమయ్యారు. అయితే అందులో ఆశ్చర్యం ఏమీ లేదు, ఎందుకంటే కడవరి దినములలో ప్రభు ఒక మాట మనకు చెప్పాడు. ఆ రోజు ఆయనను మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన విశ్వాసాన్ని కనుగొంటాడా అన్నాడు. అంటే దేవుని మీద నుంచి విశ్వాసాన్ని తొలగించేటువంటి కార్యాలు, దేవుని మీద నుంచి విశ్వాసాన్ని తప్పించేటువంటి అనేకమైనటువంటి అబద్ధపు ఆధారాలు నేటి కాలంలో సాతాను మానవుల యొద్దకు తీసుకుని వస్తాడు. మరి దానిని చూసినప్పుడు అనేక మంది నిజము కదా అన్న భావనలో ప్రభువుని తృణీకరించేవారు అధికమవుతారు. కనుక ఈ చివరి కాలంలో విశ్వాసం అనేది సన్నగిల్లేటువంటి కాలం. చూడండి, కోతకాలమందు నిద్రించేటువంటి కుమారుడు సిగ్గుపరచేవాడని దేవుడు అన్నాడు. ఇక్కడ కోతకాలం అంటే ఏంది? చివరి కాలం. మరి ఈ కాలంలో నీవు కానీ నేను కానీ సిద్ధపరచుకోవాల్సిన కాలంలో నిద్రపోతూ ఉన్నట్లయితే, బుద్ధి లేని కన్యకల వలె ప్రవర్తిస్తే, దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు మనల్ని మనం పరిశీలించుకొని మార్చుకోకపోతే, ఈ దేవుడు చెప్పినటువంటి ప్రకటన గ్రంథంలో వ్రాయబడిన తెగుళ్ళకి మనం అర్హులం అవుతామేమో సహోదరులారా. ఊహించని గడియలో, అది ఈ రోజు కావచ్చు మరొక రోజు కావచ్చు, ఊహించిన గడిలో నువ్వు దేవుడిని ఎద్దకు వస్తే ఎత్తబడటానికి సిద్ధంగా ఉన్నావో లేదో నిన్ను నువ్వు పరిశీలన చేసుకోవాలి. నిన్ను వేరే ఎవరో వచ్చి ప్రశ్నించి నీకు నేర్పించరు. యేసుక్రీస్తు వస్తే వెళ్తావా వెళ్ళవా, వెళ్ళేటువంటి ప్రార్థన జీవితం ఉందా, వెళ్ళినప్పుడు దేవుని ఎదుర్కొనేంత లోతైన స్థిర వాక్యం నీలో పెరిగిందా లేదా అన్న ఈ ముఖ్యాంశాల మీదే నేటి క్రైస్తవ్యం పరిగెత్తాలి. అయితే బాధాకరం ఏంటంటే ఎంత ప్రాముఖ్యమైందో దాన్ని విడిచిపెట్టి ఈ కడవర దినాలలో ప్రాముఖ్యము లేని వాటి వెంట నేటి సమాజము క్రైస్తవ్యంలో అనేకులు పరిగిస్తూ ఉన్నారు. కనుక సహోదరులారా, ఈ వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే ఆయన తిరిగి వస్తున్నాడు, ఎటువంటి జీతం నువ్వు పొందుకుంటావు అనేది నువ్వు నిశ్చయముగా వేసుకోవాల్సిన ప్రశ్న. ఎందుకంటే భూమి మీద మానవుడిగా నీవు జన్మించిన తరువాత తీర్పుని ఎట్టి పరిస్థితుల్లో, అనగా క్రీస్తు యేసు ఎదుట, అది మంచిగా కానీ చెడ్డగా కానీ నిలిచే పరిస్థితిని నువ్వు తప్పించుకోలేవు. దేవుడిచ్చేటువంటి ఆ కాలం నుంచి నువ్వు తప్పించుకోలేవు. ఇంకనూ నువ్వు సజీవుడిగా ఉన్నావు అని అన్నట్లయితే దేవుడు నీకు భూమి మీద అవకాశం ఇచ్చాడు. ఎందుకు? మారు మనస్సు పొందడానికి. నేను పరిశుద్ధుడిగా ఉన్నాను అని అనుకోవడం మాత్రమే కాదు, మన వ్యక్తిగత జీవితంలో దేవుని ఎదుట నిలిచినప్పుడు ఏ ఏ విషయాల్లో లోపముందో, ఏ ఏ విషయాల్లో పాపముందో, ఎక్కడ పడిపోతున్నామో, ఏ పని మనకి నిత్య నరకం తీసుకుని వస్తుందని పరిశీలన చేసి వాటిని మన నుంచి పోగొట్టుకుని దేవుని ఎదుట నిలబడే ధైర్యాన్ని సంపాదించుకోవడానికి మనము వాక్యానుసారంగా మనం ప్రార్థించాల్సిన అవసరం ఉంది. సహోదరులారా, ఈ వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడాడు అని నేను నమ్ముచున్నాను. మరి ఈ వాక్యం ద్వారా మీకు అర్థమైనట్లయితే మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, ఏ రకమైన జీతము నువ్వు పొందబోతున్నావు, ఏ రకమైనటువంటి పరిస్థితుల గుండా చనిపోయిన తర్వాత నువ్వు వెళ్ళబోతున్నావు, మరి ఆ పరిస్థితుల్లో దేవుని యొద్ద ఉండాలని నేను ఎంతగానో కోరుకుంటూ ఉన్నాను. ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడాడని నేను నమ్ముచున్నాను. తలలు వంచినట్లయితే ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన ప్రేమగల తండ్రి, మీరిచ్చిన మంచి సమయాన్ని బట్టి వందనాలు. మరి ఈరోజు ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని విన్నారు, వారితో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు. అయ్యా, రేపు నీ ఎదుట మేము నిలబడినప్పుడు ఏ రకమైనటువంటి బహుమతిగా మాకు రాబోతుంది? పాపం వలన వచ్చు జీతము మరణం అని మీరు చెప్పారు. మరి మరణాన్ని పొందబోతున్నామో లేదా క్రీస్తు యేసునందు నిత్య జీవాన్ని పొందబోతున్నామో మాకు తెలియదు ప్రభు. అయితే నిత్య జీవం వైపు మా అడుగులు వేయడానికి సహాయం చేయండి. ఈ వాక్యాన్ని ఎవరైతే విన్నారో వారందరిలో కూడా ఒక మార్పును తీసుకురమ్మని ప్రార్థిస్తూ ఉన్నాను. వాక్యం విన్న ఏ ఒక్కరు కూడా ప్రభువ నిర్లక్ష్య స్వభావంతో ఉండకూడదు నాయన. ఏ ఒక్కరు కూడా నాయన పాపంలో అధిక కాలము జీవంని కొనసాగించకుండా వీలైనంత త్వరగా పాపం నుంచి బయటపడి ప్రభువ నీ మార్గంలో నడవాలని విన్న ప్రతి ఒక్కరు కొరకు వేదనకర హృదయంతో ప్రార్థిస్తున్నాను. ఈ ప్రార్థన మీ పాద సన్నిధి చేర్చుకోండి. వాక్యం ప్రకటించిన నాకును విన్న వారికి అందరికీ ప్రభువ ఈ వాక్యం వర్తిస్తుంది కాబట్టి మొదట నాలో ఆ మార్పును కలగజేయండి, తర్వాత విన్న వారికి కలగజేయండి. వాక్యం వ్యర్థం పోకుండా వారి హృదయాల్లో నాటండి ప్రభువ. ఈ వర్తమానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతించుకుంటూ మాలో ప్రతి ఒక్కరము నీకు అనుకూలంగా జీవించే కృపను శక్తిని బలమును దయచేయమని ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ యేసు నామంలో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుడు మనకి ఎల్లప్పుడూ తోడుగా ఉండును.